హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సిద్ ఫుడ్ డిలైట్స్ ఈరోజు సిద్ ఫుడ్ డిలైట్స్లో మనం నేర్చుకునేది బిస్కెట్ కస్టర్డ్ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కనుక నేను చెప్పే రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్తగా ఏ రెసిపీ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మనం ఎటువంటి బిస్కెట్స్తో అయినా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రకాల బిస్కెట్స్ వాడాను ఒకటి పార్లేజీ బిస్కెట్స్ రెండు నెక్స్ట్ మమ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ అనమాట ఈ బిస్కెట్స్ ముందు పేర్చుకోండి అంటే ఇట్లా మన నేను ఇక్కడ ఒక చెప్తున్నాను కదా ఒక గిన్నెలో ఇట్లా పేర్చుకోండి అనమాట మీకు కావాల్సిన బిస్కెట్స్ని పేర్చుకోండి పేర్చుకున్నాక దీని మీద కస్టర్డ్ని పోసేసుకోవడమే లేయర్స్ లేయర్స్గా కస్టర్డ్ని పోసుకోవాలన్నమాట కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను మరి దాన్ని చూసి మీరు నేర్చుకోండి చాలా సింపుల్ సింపుల్గా మనము ఇలా కస్టర్డ్ని వేయడం లేయర్స్గా మీకు కావాలంటే దీంట్లో చాక్లెట్స్ కూడా అంటే చాక్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఉండే చాక్లెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకొని తర్వాత మళ్ళీ మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్న దీంట్లో యాడ్ చేయొచ్చండి దీన్ని తీసుకెళ్లేసి మనం ఫ్రిడ్జ్లో మినిమమ్ టూ టు త్రీ అవర్స్ ఉంచాలండి అంతేనండి చాలా సింపుల్ సింపుల్ అనమాట చెప్పాను కదా చాక్లెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి మీకు తినేటప్పుడు ఈ చాక్లెట్స్ అనేవి తగులుతాయి అనమాట చాలా పిల్లలకి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీరే చెప్తారు నాకు రెసిపీ బాగా వచ్చిందని చాలా సింపుల్ రెసిపీ అనమాట బిస్కెట్స్ కస్టర్డ్ ఇంతేనండి మనం వీటిని లేయర్స్ లేయర్స్గా చేసుకోవడం తర్వాత కస్టర్డ్ని దీని మీద పెట్టేసుకోవడం అనమాట చెప్పాను కదా మీ దగ్గర కనుక కస్టర్డ్ సిరప్ ఉందనుకోండి అంటే ఏంటంటే చాక్లెట్ సిరప్ ఉందనుకోండి ఆ చాక్లెట్ సిరప్ని మీ దగ్గర స్ట్రాబెర్రీ ఉన్న చాక్లెట్ ఉన్న ఏదైనా సరే దీని మీద చక్కగా వేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా మనకి బిస్కెట్ కస్టర్డ్ తయారు చేసుకోవడం మీకు కనుక నేను చెప్పిన రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్తగా ఎటువంటి రెసిపీస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సీత్ ఫుడ్ డిలైట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ